జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత హర్దిల్ లాలే రైతుల ఐక్యత హర్దిల్ లాలే రైతుల ఐక్యత హర్దిల్ లాలే రైతుల ఐక్యత హర్దిల్ లాలే ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ దొంగల రాజ్యం దోపిడి రాజ్యం మీడియా మిత్రులకు నమస్కారం. మేము గంట సేపటి నుండి ఇక్కడ ధర్నా కూర్చున్నా. ఇంతవరకు ఏఈ గారు కానీ ఈ సిబ్బంది గారు ఇలాంటి వాళ్ళు కూడా మాకు స్పందన ఇవ్వలేదు. మేము గంట నుండి ఎండలో మారుతున్నాం. రైతులు కూడా పాప కైకిలు పోయే వాళ్ళు కూడా అక్కడ అందరూ వేచి చూస్తున్నారు. మేము గంట సేపటి కూడా వెయిట్ చేసి ఇక్కడ ఎంత కష్టపడి ఇంతమంది రైతులం ధర్నా చేసినా ఇంతవరకు ఎలాంటి స్పందన కూడా రాలేదు. బెలంపల్లికి వెళ్ళి వచ్చి మేము మారుమూల గ్రామం కన్నపల్లి మండలం. మాది బెలంపల్లి నుండి మీడియా మిత్రులు వచ్చారేమో కానీ మా ఏఈ పక్కనే ఉండరు. 5 కిలోమీటర్ దూరం ఇంతవరకు వచ్చి మాతో మాట్లాడింది లేదు. ఏసీడీ ప్రభాకర్ గారు కూడా, సిఎండి ప్రభాకర్ గారు గత వారంలో రైతుల కరెంట్ ఎందుకు వేయాలని కూడా మాట్లాడారు. అంత అహంకారం పూర్తంగా మాట్లాడడం రైతుల పక్షాన మేము అందరం ఖండిస్తున్నాము. కేటీఆర్ కూడా అంటున్నారు రైతులకు ఇవ్వకుండా పర్లేదు ఏం లేదని. ఇది ఎక్కడి రాజ్యం? కరెంట్ ఇస్తామని అప్పుడు గతంలో వైఎస్ఆర్ ఇచ్చి అదిన్నే కంటున్నాం. 24 గంటలు కంటెంట్ ఇస్తాను గొప్పలు చెప్పుకుంటారు అసెంబ్లీలో. ట్రాన్స్ఫార్మర్లో ఏళ్ళు పెట్టాను చూడు అంటున్నారు. ఏళ్ళు ఒకసారి ఆలోచి పెడితే ఇప్పుడు అర్థమైంది. మేము ఏళ్ళు కాదు రోజు పెడుతున్నాం, ఏమీ అయితలేదు. ఒకసారి దీన్ని ఎవరన్నా మీరు మీడియా మిత్రులు వస్తే మేము ఏళ్ళు పెట్టి చూపిస్తాం. మీరు మేము వాళ్ళకు బహిరంగంగా మేము వాళ్ళకు చర్చకు పిలుస్తున్నాం. దమ్ముంటే ఎమ్మెల్యే వస్తారా ఎవరు వస్తారో ప్రభుత్వం తరఫున రమ్మనండి. ఏళ్ళు పెట్టమంటే ఏళ్ళు పెడతాం, కాలు పెట్టమంటే కాలు పెడతాం. రైతులు అందరం పెడతాం, తీగలు పట్టుకొని వెళ్ళాడతాం. ఇంతవరకు కరెంట్ వచ్చింది లేదు 3 ఫేజ్. వీళ్ళు ఇచ్చేది 3 గంటలకు ఒకసారి 4 గంటలకు ఒకసారి ఎప్పుడు ఇస్తున్నా ఎవరికి అర్థమైతే లేదు. మా పొలాలన్నీ ఎండిపోయినాయి. మీ ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వం రాజ్యం ఏమంటున్నాడు? కేసీఆర్ గారు మాట్లాడేదేమో రైతు రాజ్యం అంటున్నాడు, దేశాన్ని ఉద్ధరిస్తా అంటున్నాడు. ఇక్కడున్న మన తెలంగాణ ఉన్న ప్రభుత్వం మనల్ని ఉద్ధరించమని ఫస్ట్ ఉండితే ఆ తర్వాత ఏమైనా వేయండి. కానీ ఇది ఎక్కడి రాజ్యమో మాకు అర్థమైతే లేదు. గంట సేపటికి చేస్తున్నాం సార్, ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. రైతంటే అంత చురుకల. గతంలో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎట్లా ఓట్లు పడతాయో మరి సార్ వాళ్ళకి మేము కూడా చూస్తాం. రైతులందరం సంఘటితం అవుతాం, పత్తి ధర్నా చేసాం, ఇంకా ధర్నాలు అయితేనే ఉంటాయి. గత మళ్ళీ రేపో ఎల్లుండో మేము అందరం రైతులను మాట్లాడుకుని బెలంపెల్లో రసరోకో చేయడానికి కూడా మేము సిద్ధం అవుతున్నామని ఈ సభాముఖంగా రోజుల నుంచి కరెంటు 3 ఫేజ్ కరెంటు రైతాంగానికి ఒక ఆటలు ఆడుకుంటున్నారు. ఇది ఏ పద్ధతితోని? అదేవిధంగా రైతులు పొలాలలో పోయి సూత్తలు ఆ స్టాటర్ల దగ్గర పడికాపులు కాసినా కానీ కరెంటు రావడం లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఇంకా తెలియదు. టౌ స్టేషన్ ఫోన్ చేయగా మాకు మెసేజ్ రావాలి, మెసేజ్ వచ్చిన తర్వాత మీకు కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతసేపు మేము ఇవ్వలేము. ప్రభుత్వం చెప్పేది ప్రతి మీటింగ్లో ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము 24 అవర్స్ రైతాంగానికి 3 ఫేజ్ అందిస్తామని చెప్తాను ప్రభుత్వం. మరి ఇచ్చినప్పుడు ఈ రైతాంగం ఎందుకు ఇక్కడ ధర్నా చేయవలసి వస్తుంది? కాబట్టి ఈ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ ప్రభుత్వంతో ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ రైతాంగానికి ఉచిత కరెంటు 24 గంటలు ఇస్తామని చెప్తాను. కాబట్టి అదేవిధంగా వీళ్ళు మాట్లాడి ఈ రైతాంగానికి కరెంట్ ఇవ్వవలసిందే కోరుతున్నాను. అదేవిధంగా సబ్ చేయని ఫోన్ చేస్తే ఏమంటారంటే మేము ఎల్సీ కావాలని, ఎప్పుడన్నా మాకు ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లాలు వస్తే ఎల్సీ కావాలని మేము అడిగితే మీ లేయ్ గారికి చేయాలి.